Hello friends, good morning. Welcome back to my channel. So ee roju vachesi idi Wednesday afternoon anamata. So ippude just pillalni teeskochesanu school nunchi and vallu fresh avutunnaru. Nenu lunch pedutunnan anamata. Cheppan kada boxes teeskeltaru but light ga chaala takku pack chestanu, vallaku time undadu. So intiki vachin tarvata malla కొంచెం తినిపిస్తానమాట. అండ్ నాది ఇంకా లంచ్ అవ్వలేదు, సో ముగ్గురం ఒకేసారి కూర్చొని తినేస్తాము ఇప్పుడు. సో లంచ్కి వచ్చేసి నేను ఈరోజు ఎగ్ పులుసు చేశాను. ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాను అనమాట ఆ రెసిపీ. టూ టైమ్స్ షేర్ చేశాను. సో లంచ్ చేసేసిన తర్వాత కలుస్తాను మళ్ళీ మిమ్మల్ని. ఇక లంచ్ అయిపోయిన తర్వాత టెర్రస్ మీదకి వచ్చేసామన్నమాట బట్టలు తీసుకోవడానికి. మార్నింగ్ ఆరేసాను ఇవి బట్టలు తీసేసుకొని, ఇక ఫోల్డ్ చేసేసి కాసేపు రెస్ట్ తీసుకుంటాము. లౌక్యా ఎప్పుడు హెల్ప్ చేస్తుంది. లౌక్యా నాతో పాటు, లౌక్యా ఆర్ కుషాల్ ఇద్దరు వచ్చేస్తారనమాట పైనకి ఆ క్లిప్స్ పట్టుకోవడానికి. ఆ బౌల్ పట్టుకొని వస్తుంది. నేను బట్టలు తీస్తున్నాను, పైనకి వెళ్తున్నాను బట్టలు తీయడానికి అంటే, ఇక బౌల్ పట్టుకొని వచ్చేస్తుంది అనమాట క్లిప్స్ పట్టుకోవడానికి. సో ఇప్పుడు మేము ఉంటున్న టెర్రస్ ఇదే అనమాట. ఇక్కడ వచ్చేసి చెర్రీ హెల్ప్ చేస్తున్నాడు, చెర్రీ షూట్ చేస్తున్నాడు అనమాట. సో ఇప్పుడు టైం ఆల్మోస్ట్ ఒక 4:30, 4:35 అవుతుంది. వాళ్ళ స్కూల్ నుంచి 3:00 వచ్చేస్తారు, 3:15 కల్లా వచ్చేస్తారు. సో లంచ్ అయిపోయింది, ఇవి బట్టలు తీసుకొచ్చేసాను. ఇక ఇవి ఫోల్డ్ చేసేసి కాసేపు రెస్ట్ తీసుకుంటాము. దెన్ మళ్ళీ అగైన్ ఈవినింగ్ పనులు స్టార్ట్ అయిపోతాయి. బట్టలు ఫోల్డ్ చేసేసిన తర్వాత ఒక 1 అవర్ అలా పడుకున్నాము. ఇంకా లౌక్యా పడుకుంది, చూస్తున్నారు కదా. వాళ్ళు పొద్దున్నే ఇప్పుడు ఈ మధ్య అయితే ఇంకా 5:30 లేపేస్తున్నాను అనమాట. ఎగ్జామ్స్ కదా, ఒకసారి ఈవినింగ్ చదువుకుంది, మళ్ళీ ఒకసారి మార్నింగ్ రివైజ్ చేపిస్తున్నాను. సో అందుకే ఇక వచ్చిన తర్వాత పడుకుంటారు, తినేసి పడుకుంటారనమాట. మళ్ళీ ఇప్పుడు 5:30 అలా లేపేస్తాను. హాయ్, గుడ్ ఈవినింగ్. సో బట్టలు ఆరేసి వచ్చిన తర్వాత ఇక కాసేపు ఎందుకో బాగా నిద్ర వచ్చేసింది ఈరోజు. అంటే ఈరోజు ఎర్లీ మార్నింగ్ 3:45, 4:00 మెలకు వచ్చేసింది. ఎందుకో అర్థం కాలేదు. ఇంకా 4:00 లేచి అన్ని పనులు చేసి స్టార్ట్ చేసేసుకున్నాను అనమాట. అందుకే ఇంకా పిల్లల్ని తీసుకొచ్చేసి వాళ్ళకి ఫుడ్ పెట్టేసి నేను తినేసాను, చూసారు కదా. సో ముగ్గురం ఒకేసారి తినేసాము. తినేసిన తర్వాత ఇక బట్టలు పైనుంచి తీసుకొచ్చేసి మళ్ళీ ఇంకొన్ని బట్టలు ఉండిపోయాయి, అవి ఆరేసి ఇంకా వచ్చిన తర్వాత బాగా నిద్ర వచ్చేసింది. సో పడుకున్నాము ముగ్గురము, అలాగే ఇంకా పిల్లలు పడుకున్నారు, లేపాలి. ఫస్ట్ అయితే నేను టీ పెట్టేసుకుంటాను. ఇంకా వాళ్ళకి ఈవినింగ్ ఇప్పుడు లేచిన తర్వాత స్వీట్ పొటాటో ఇద్దాం అనుకుంటున్నాను. స్వీట్ పొటాటో ఏం లేదు, నార్మల్గా బాయిల్ చేసి ఇచ్చేసేయండి. చాలా 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 హెల్దీ ఇది. సో ఇప్పుడు రివిజన్ వర్క్ చాలా ఉంది చేయించేది, అండ్ హోంవర్క్స్
హోంవర్క్స్ అంటే చదివించేవి చాలా ఉన్నాయన్నమాట. సో అందుకే నేను ఎక్కువగా కుకింగ్ ఇవన్నీ ఎక్కువ పెట్టుకోవట్లేదు. లైట్ స్నాక్స్, లైట్గా స్నాక్స్ ఇవ్వడము, లైట్గానే డిన్నర్ ఇలాంటివన్నీ చేస్తున్నాను, అంటే తొందరగా అయిపోయే పనులు చేసేసుకుంటున్నాను అన్నమాట. సో తొందరగా అయిపోయే పనులు చేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఫస్ట్ నేను టీ పెట్టేసుకుంటాను. టీ పెట్టేసుకొని మంచిగా ఫ్రెష్ అయిపోయి ఇక వాళ్ళకి స్వీట్ పొటాటో కూడా బాయిల్ చేసి ఇచ్చేస్తాను. కొంచెం ఏమైనా తినేస్తే ఇక హ్యాపీగా చదువుకుంటారు వాళ్ళు. తర్వాత నేను కూడా హ్యాపీగా డిన్నర్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. డిన్నర్కి వచ్చేసి నేను జొన్న రొట్టె అయితే ఎలాగూ చేయాలి. కూరగాయలు తీసుకొచ్చేసాను స్కూల్ నుంచి వచ్చేటప్పుడే. సో ఏం చేయాలో ఇంకేం అనుకోలేదు, చూస్తాను ఏం చేయాలో. సో గిన్నెలు అన్నీ సర్దేసుకుంటాను ఇక స్టాండ్లోకి, ఇంకా షెల్ఫ్స్లోకి. ఇవే కదా ఈవినింగ్ పనులు ఉంటాయి అందరికీ. ఫస్ట్ టీ పెట్టేసుకున్న తర్వాత ఇక మిగతా పనులన్నీ స్టార్ట్ చేసేసుకుంటాను. స్వీట్ పొటాటో బాయిలింగ్ చేసుకోవడానికి నార్మల్గా ఇలా నేను హాఫ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను అనమాట. చేసేసి వాటర్లో బాయిల్ చేయడమే, నార్మల్గా ఒక 10 మినిట్స్, మినిమం 10 to 15 మినిట్స్లో మంచిగా బాయిల్ అయిపోతాయి. సో దానికి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాను, సాల్ట్ యాడ్ చేస్తే బాగుంటుంది అనమాట టేస్ట్. అంతే తర్వాత నార్మల్గా పొటాటో లాగా పొట్టు అంతా తీసేసి పిల్లలకి ఇచ్చేయడమే బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి గిన్నెలు సర్దేసుకుంటున్నాను. ఇవి అందులోంచి డిష్ వాషర్లోంచి తీసేసుకొని వచ్చి పెట్టేసుకుంటున్నాను అనమాట ఇక్కడ.
పోసేసుకుంటున్నాను. పిల్లలు లేచేశారు, ఇక ఇంకా పక్కన గోకరకాయ పెట్టుకున్నాను కదా, మేమైతే గోకరకాయ అంటాము, అది ఇంకా హోల్ చేసుకుంటూ వాళ్ళకి చదివించేస్తాను. సో టీ అయితే రెడీ అయిపోయింది. టీ తాగేసిన తర్వాత ఇంకా నేను గోకరకాయ తీసి పెట్టుకున్నాను అనమాట. సో బాయిల్ అయిపోతుంది, ఓకే వచ్చేసింది, ఏం చేస్తున్నావు ఈరోజు స్నాక్స్కి అని. సో ఈరోజు అయితే ఏం లేదు, అంటే ఇలా బ్రెడ్ శాండ్విచ్ ఇలాంటివి, ఫ్రైడ్ ఐటమ్స్ అట్లాంటివి ఏం లేదు. ఈరోజు కొంచెం మంచిగా మీకు హెల్దీ ఫుడ్, స్వీట్ పొటాటో అని చెప్పాను, ఇష్టం వాళ్ళు తింటారు ఇష్టంగానే, బట్ ఎక్కువగా తినరు, జస్ట్ ఒక 3 పీసెస్ అలా తింటారనమాట అట్ ఎ టైమ్. సో ఇది ఇక కూల్ అవ్వడానికి కొంచెం నార్మల్ వాటర్ యాడ్ చేసి పెట్టాను, అది కూల్ అయిన తర్వాత ఇక పొట్టు తీసేసి ఇచ్చేస్తాను వాళ్ళకి. శుభం, మంచిగా కుక్ అయిపోయింది. అండ్ మనం ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ నాది టీ తాగడం అయిపోయింది, ఇక ఈవినింగ్ డిన్నర్కి ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఇక ఒకరికాయ హోల్ చేసుకుంటున్నాను, లవ్క్యా ఏమో హోంవర్క్ స్టార్ట్ చేసేసుకుంటుంది. చూసారు కదా, పొట్టు తీసేసాను, టేస్టీ టేస్టీ స్వీట్ పొటాటో ఎంజాయ్ చేసేస్తారు పిల్లలు ఈరోజు ఈవినింగ్ స్నాక్స్. నెక్స్ట్ ఇప్పుడు గోకరకాయ కర్రీ చేసేస్తున్నాను. దీనికి వచ్చేసి అది ఒలిచిపెట్టేసుకున్నాను కదా పక్కన, ఇంకా పొటాటో కూడా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసేసి ఆనియన్స్ ఫ్రై చేసుకుంటాను. ఫస్ట్ ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి. ఈ కర్రీలోకి ఫస్ట్ కావాలనుకుంటే కొంచెం పోపు కూడా వేసేసుకోవచ్చు, పోపు దినుసులు, ఆవాలు, ఇంకా జీలకర్ర, బట్ నేను టమాటా వేస్తున్నాను కాబట్టి అది వేయట్లేదు. జస్ట్ టమాటా వేయకుండా ఫ్రై ఐటమ్ అయితే ఇంకా ఆవాలు జీలకర్ర వేస్తాను. అండ్ చెర్రీ పక్కన కూర్చున్నాడు, కూర్చొని చదువుకుంటున్నాడు. చెర్రీ, లౌక్యా ఒక దగ్గర, చెర్రీ ఒక దగ్గర, లౌక్యా ఇద్దరు కూర్చొని చదువుకుంటున్నారు. ఇప్పుడు ఈ ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కదా, కొంచెం పసుపు వేస్తున్నాను, ఒక 1/2 స్పూన్. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తాను. ఇది ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మోస్ట్లీ అంత వెజిటబుల్ కర్రీస్లోకి వేయకపోయినా పర్వాలేదు, బాగానే ఉంటుంది టేస్ట్. జస్ట్ నేను వెజిటబుల్ కర్రీస్లోకి, మసాలా కర్రీస్ ఉంటాయి కదా, వంకాయ మసాలా, దొండకాయ మసాలా ఇలాంటి వాటికి ప్రిఫర్ చేస్తాను. మోస్ట్లీ జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నిట్లోకి ఎక్కువగా వేయనన్నమాట. సో ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై, జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రై అవ్వగానే ఇప్పుడు ముందు ఒలిచి పెట్టేసుకున్నాను కదా కుక్కర్కాయ, గోర్చిక్కుడు, అది వేసేస్తాను. పొటాటో పక్కన ఫ్రై చేసుకుంటున్నాను అనమాట, సారీ, పొటాటో పక్కన అదే కట్ చేసుకుంటున్నాను. ఇటువైపు ఏమో కుక్కర్లో రైస్ పెట్టేశాను. అంతే, ఇది వేసేసి ఒకసారి కలిపేసి పెట్టేసుకుంటాను. ఇక సాల్ట్ ఇంకా కారం వేసేసి జస్ట్ ఒక 5 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి ఉంచుతాను. ఇప్పుడు ఇది కలిపేసుకున్న తర్వాత సాల్ట్ కారం వేసేసి మీడియం ఫ్లేమ్ పెట్టేసి మూత పెట్టేస్తాను. కొంచెం మగ్గిన తర్వాత ఇక టమాటా వేసేస్తాను. సో ఈ కర్రీ చపాతీలోకి ఇంకా జొన్న రొట్టెల్లోకి చాలా బాగుంటుంది, బట్ ఈరోజు వచ్చేసి నేను చపాతీ చేస్తున్నాను అనమాట. సో చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. జొన్న రొట్టెలోకి ఏంటంటే కొంచెం లూజ్గా ఉంటే బాగుంటుంది కర్రీ, అందుకే. సో నేను ఇది కొంచెం దగ్గరికి చేస్తున్నాను కదా, డ్రైగా ఉంటుంది.
సో అందుకని చపాతీ చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు ఈ టమాటా ఉంది కదా, టమాటా వేసేసాను. టమాటా వచ్చేసి నేను ఇక్కడ 3 టమాటాలు తీసుకున్నాను. ఇంకా కొంచెం కొబ్బరి పొడి వేస్తాను అన్నమాట. కొబ్బరి పొడి వేసేసి లైట్గా జస్ట్ చిన్న టీ గ్లాస్లో హాఫ్ అంత వాటర్ యాడ్ చేసేసి 2 విజిల్స్ పెట్టేస్తాను. అంతే అయిపోతుంది మనకు కర్రీ. ఇది కొబ్బరి పొడి. అండ్ కొబ్బరి పొడి అందరు అడుగుతున్నారు మీరు షాప్లో తీసుకుంటారా చేసుకుంటారా అని. నేను మోస్ట్లీ షాప్లోనే తీసుకుంటానమాట కొబ్బరి పొడి. ఇది డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ అని దొరుకుతుంది, అది తీసుకుంటాను. సో చూసారు కదా చాలా తక్కువ వాటర్ యాడ్ చేశాను జస్ట్ అడుగంటకుండా. అంతే ఇప్పుడు ఒక 2 విజిల్స్ పెట్టేస్తాను. ఏ లౌక్యా తీసుకుందా ఇది, ఎప్పుడు తీసుకుందో. 1 సెకండ్. ఓకే ఇక కర్రీ చేయడం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ నేను చపాతీ పిండి తడిపి పెట్టేసుకున్నాను పక్కన, చపాతీ చేసేస్తాను. ఇక డిన్నర్ అయిపోతుంది, డిన్నర్ ప్రిపరేషన్. సో చపాతీ కూడా కొత్తగా చేసే వాళ్ళకి మంచిగా సాఫ్ట్గా రావాలి, మంచిగా చపాతీలు పొంగాలి అంటే ఎలా చేసుకోవాలో నేను నా ప్రీవియస్ వీడియోలో చూపించానమాట, హౌ టు మేక్ సాఫ్ట్ చపాతీస్ అనేసి. సో ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో, ఏమైనా ఫస్ట్ టైం చేసే వాళ్ళు ఉన్నారో ఆ వీడియో చూసేసేయండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. అయిపోయింది, చేసేస్తున్నాను. ఇక చపాతీ కూడా అయిపోతుంది. నెక్స్ట్ కర్రీ అయిపోయింది ఆల్రెడీ, నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. ఓకే ఫ్రెండ్స్, ఇక నా వీడియోస్ మీరు ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అండ్ సబ్స్క్రైబ్ పక్కనే ఒక బెల్ ఉంటుంది, ఆ బెల్ని ట్యాప్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది అన్నమాట. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఆల్మోస్ట్ నేను ఇప్పుడు కామెంట్ సెక్షన్లో ఉన్న రిక్వెస్ట్లు అన్నీ చూస్తున్నాను అన్నమాట. సో ఏమేం చేయాలో అన్నీ స్కెడ్యూల్ చేసి పెట్టుకుంటున్నాను, మోస్ట్లీ వచ్చేస్తాయి. అండ్ డైలీ వేర్ శారీస్ కూడా అడుగుతున్నారు, చాలా రిక్వెస్ట్ వస్తున్నాయి వాటి మీద. సో అది కూడా నేను మోస్ట్లీ చూపిస్తాను ఈ వీక్లో లేకపోతే నెక్స్ట్ వీక్లో. అండ్ వర్క్ చేస్తున్నాను కదా, వర్క్కి కొంచెం పూసలు తక్కువ పడ్డాయి అన్నమాట. సో నేను జనరల్ బజార్కి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాను అది. ఓకేనా, సో అది తెచ్చుకొని చేయగానే చూపించేస్తాను. చూసారా కర్రీ ఎంత బాగా అయిందో, దగ్గరికి అయిపోయింది, టేస్టీగా ఉంది, హాట్ హాట్ చపాతీలోకి చాలా బాగుంటుంది. ఓకే దెన్, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.